ఇరుముడి ధరించినప్పుడు శత్రువు నాకు ఎవరూ లేరు అని మంచి మనస్సే శాంతిని ఇస్తుంది అని భావించాలి ఓం శక్తి గురువడి శరణం తీరువడి శరణం శక్తి మిమ్మల్ని చాలాసేపటి నుంచి చూస్తున్నాను ఏమైంది ఎందుకు విచారంగా ఉదాసీనంగా ఉన్నారు మీకు ఇష్టం ఉంటేనే చెప్పండి లేకపోతే పర్వాలేదు అని చాలా ఆదరంగా అడిగింది శక్తి రుక్మిణి అరే ఏం లేదండి మా అమ్మాయికి పెళ్ళి వయసు వచ్చింది కానీ ఇంకా పెళ్ళి కావట్లేదు ఆ విషయం గురించే నా మనసులోని చింతంతా ఇరుగు పొరుగు వారు అమ్మాయి పెళ్ళి గురించి అడుగుతున్నారు వాళ్ళు నోటికి ఏది వస్తే అదే మాట్లాడేస్తున్నారు అలా అందరూ మాట్లాడుతూ ఉంటే మనసులో చాలా బాధగా అశాంతిగా ఉంది అని చెప్పింది సంగీత శక్తి రుక్మిణి ఇలా అన్నది మీరు మాల వేసుకుని ఇరుముడి అమ్మవారికి సమర్పించారు కదా ఈ నేల మీద కాలు మోపిన దగ్గర నుంచి మీ న్యాయమైన కోరికలు అన్నీ అమ్మ చూసుకుంటుంది మా అమ్మాయి పెళ్లి కుదరడానికి కూడా చాలా సమస్యలు వచ్చాయి ఈ సమస్యల గురించి నేను బాధపడుతుంటే దుండిగల్ మందిరం వెళ్ళి వచ్చే ఒక శక్తి మా ఎదురింట్లోనే ఉంటారు ఆమె సలహాతోనే మా కుటుంబం మొత్తం ఇరుముడి వేసుకున్నాము మేల్మరవత్తూరుకి వచ్చి ఇరుముడి అమ్మకు సమర్పించాము అమ్మ చెప్పిన ప్రకారం పూజలు చేసిన తర్వాత మా అమ్మాయి పెళ్ళి చాలా ఘనంగా వైభవంగా చాలా బాగా జరిగింది ఇది విన్న శక్తి సంగీత అవునా శక్తి అని ఆనందంతో అంత బాగా జరిగిందా మీ అమ్మాయి పెళ్ళి అని ఓం శక్తి ఓం శక్తి అని గట్టిగా బయటకు అన్నది శక్తి రుక్మిణి ఇలా చెప్పింది ఔన్ శక్తి మొదట మేము పెళ్లి గురించే ఇరుముడి మాల వేసుకొని వచ్చాము కానీ అమ్మ దయ వల్ల పెళ్ళి అయిన తర్వాత సంవత్సరం లోపలే మా అమ్మాయికి రత్నం లాంటి కొడుకు పుట్టాడు కానీ పుట్టిన మూడో రోజే కాళ్ళ మీద చేతుల మీద లాగా వచ్చాయి ఏదో సమస్య వల్ల ఇలా దద్దుర్లు వచ్చాయి ఎంతమంది డాక్టర్లకి చూపించినా ఎంత ఖర్చు చేసినా లాభం లేకపోయింది కానీ ఎనిమిదో రోజు డాక్టర్లు బాబు చనిపోయాడు అని చెప్పారు ఊరి దేవుడా అసలు మీరు ఏం చెప్తున్నారు అని సంగీత అడిగింది దానికి రుక్మిణి నేను నిజమే చెప్తున్నాను మేమందరం బాబుని ఇంటికి తీసుకువెళ్ళిపోయాం ఇంటికి తీసుకువెళ్ళి అమ్మవారి చిత్రపటం ముందు పడుకోబెట్టి అందరం ఏడుస్తూ ఉన్నాము నాకు చాలా ఆశ్చర్యం వేసింది బాబు చేతులు మెల్లమెల్లగా కదిలిస్తున్నాడు వెంటనే బాబును తీసుకొని వేరే డాక్టర్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాము ఆ డాక్టర్ తంజావూరులోని సర్కార్ హాస్పిటల్కు తీసుకువెళ్ళి చూపించమని చెప్పారు అక్కడ హాస్పిటల్లో బాబుకి ఆక్సిజన్ మరియు గ్లూకోజ్ కూడా పెట్టారు ఎనిమిది రోజులు గడిచిపోయాయి కానీ ఏమీ తేడా రాలేదు ఎనిమిదవ రోజు చేతులు చల్లగా అయిపోయాయి బాబుకి డాక్టర్ గారు ఇలా చెప్పారు ఇక్కడికి మీరు చాలా ఆలస్యంగా తీసుకొచ్చారు ఇప్పుడు బాబు ఆరోగ్య పరిస్థితి విషమించింది నా చేతిలో ఏమీ లేదు కానీ మా ప్రయత్నం మేం చేస్తాము అన్నారు అలా చెప్తుంటే మాకు చాలా భయం వేసింది అయినా మేము బాబు దగ్గర కూర్చొని నూట ఎనిమిది వెయ్యిని ఎనిమిది మంత్రాలు శక్తి కవచం కూడా చదివాము ఆ రోజు రాత్రి రెండు గంటలకి మనసులో చాలా ఆందోళన కలిగింది ఎక్కడ డాక్టర్ గారు బాబుని ఇంటికి తీసుకువెళ్ళమని చెప్తారో అని అప్పుడే బాబు శరీరంలో చిన్నగా కదలిక మొదలైంది కాళ్ళు చేతులు వేగంగా కదిలించి ఆక్సిజన్ మాస్క్ని తీసేశాడు నాకు భయం వేసి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొని వచ్చాను డాక్టర్ గారు పరీక్షించి అవాక్కైపోయారు అరే ఇదంతా ఎలా అయింది బాబులో ఎలా కదలిక వచ్చింది ఇది ఎలా సాధ్యమైంది ఏమీ అర్థం కావట్లేదే అని అన్నారు ఆ తెల్లవారుజామున బాబుకి స్పృహ వచ్చింది వెంటనే బాబు ఏడవటం మొదలుపెట్టాడు తర్వాత తల్లి వద్ద పాలు తాగాడు రెండు రోజుల్లో బాబు పూర్తిగా కోలుకున్నాడు అమ్మవారు వెళ్ళిపోయే ప్రాణాన్ని వెనక్కి తీసుకొచ్చి మా బాబుని మాకు తిరిగి ఇచ్చారు బాబు పేరు శక్తి అని పెట్టాము ఈ సంవత్సరం ఆ బాబుకి శక్తిమాల వేసి ఇరుముడి సమర్పించాము శక్తిమాల ఎప్పుడూ ఆ బాబుని రక్షిస్తూ ఉంటుంది ఇది విన్న శక్తి సంగీత ఇలా అన్నది శక్తిమాల ధారణ మరియు సమర్పణ వలన కలిగిన అద్భుతాల గురించి మీరు చెప్పడం వల్ల నాలో ఏదో ఒక కొత్త శక్తి ప్రవేశించినట్లు అనిపిస్తుంది అంది శక్తులారా ఇలా ఇబ్బందులు ఉన్నవారికి అమ్మ ఎప్పుడూ ఒక రక్షణ కవచంలాగా నిలుస్తుంది మన జీవితంలో ఉన్నతిని పెంచే అమ్మ ద్వారా ఇవ్వబడిన ఈ శక్తిమాల ధరించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇది ప్రతి సంవత్సరం వేసుకుంటూ ఉంటే మన మనస్సులో ఉన్న కోరికలు తీరడంతో పాటు మన ఆరోగ్యం మానసిక ఉల్లాసం చదువు వ్యాపారం ఉద్యోగం పెళ్ళి ఆస్తులు సంతాన భాగ్యం ఆత్మ ఉన్నతి ఇటువంటివన్నింటినీ అమ్మ నెరవేరుస్తుంది ओम शक्ति